सर गुड मॉर्निंग गुड मॉर्निंग सर टुडे थ्री क्वेश्चंस मनों నేర్చుకుందాము ఫస్ట్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సెకండ్ ఇన్సులిన్ తర్వాత మనకి వ్యాక్సిన్స్ తర్వాత జీన్ థెరపీ ఈ త్రీ క్వశ్చన్స్ చాలా వరకు ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్ బిఫోర్ దట్ బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్ అంటే ఒక సైన్స్ని యూజ్ చేసుకొని శాస్త్ర సంకేతను అభివృద్ధి చేసుకొని అవునా ఆరోగ్యంగా ఉండడానికి ఒక పరిష్కారాన్ని అన్వేషిస్తాం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏదైనా ఒక జీవిలో ఏదైనా ఒక జీవిలో ఆ జీవిలో ఉండే సెల్స్ లో ఉండే జీన్స్ సరిగా పనిచేయనప్పుడు దానివల్ల సమస్యలు వస్తాయి అటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం ఏం చేస్తారంటే ఒక జీన్ పాడైంది అనుకోండి ఆ జీన్ పాడైన చోట వేరొక జీన్ తీసుకొచ్చి ఆ ప్లేస్ లో ఉంచి తద్వారా ఆ యొక్క సమస్య పరిష్కారము చేయడము లేదా ఆ జీన్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో ఆ జీన్ ఏదైతే ఉత్పత్తి చేస్తుందో అది వేరొక జీవి నుంచి తయారు చేసుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది మీకు అర్థమవ్వాలంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి మనకి టెన్త్ క్లాస్లోకి వచ్చింది పౌల్ లాంగర్ హాన్స్ అనే ఒక సైంటిస్టు ప్యాంక్రియాస్ లో అక్కడక్కడ ఐసోలేటెడ్ సెల్స్ కనిపించాయి కాబట్టి దాన్ని ఐలెట్స్ అని పెట్టాడు వాడు కనిపెట్టాడు కాబట్టి వాడి పేరు దానికి పెట్టాడు లాంగర్ హ్యాండ్స్ అంటే పౌల్ లాంగర్ హ్యాండ్స్ అనే వ్యక్తి ప్యాంక్రియాస్ అనేది పొడుగ్గా ఒక ఆకులాగా ఉంది అక్కడక్కడ డాటర్ డాటర్గా సెల్స్ ఉన్నాయి అక్కడక్కడ డాటర్ డాటర్గా సెల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఐలాండ్ అంటే ద్వీపం లాగా ఉన్నాయి వాడు అనుకున్నాడు కాబట్టి దీన్ని ఏమన్నాడు ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్ హ్యాండ్స్ లో ప్రత్యేకంగా టూ టైప్స్ ఆఫ్ సెల్స్ చూశాడు ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ అని ఆల్ఫా సెల్స్ ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తోంది ఆల్ఫా సెల్స్ అనేవి గ్లూకగాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది బీటా సెల్స్ అనేవి ఇన్సులిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్ఫా సెల్స్ గ్లూకగాన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేసి అవునా ఆ యొక్క గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మార్చి బ్లడ్ లో గ్లూకోజ్ ఉండేలాగా చూసుకుంటుంది ఇక్కడ రివర్స్ ఏంటంటే ఇన్సులిన్ హార్మోన్ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మార్చడము ప్లస్ ప్లస్ సెల్స్ అందించడము ఆ యొక్క సెల్స్ కి ఆ యొక్క గ్లూకోజ్ అందించడము అంటే ఇక్కడ చూడండి ప్యాంక్రియాస్ ఈస్ బోత్ ఎక్సోక్రైన్ అండ్ ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్ గా పనిచేస్తుంది ఎండోక్రైన్ గ్లాండ్ గా పనిచేస్తుంది ఎక్సోక్రైన్ గ్లాండ్ ఎలా పనిచేస్తుంది అంటే ట్రిప్సిన్ అమైలేస్ లైపేస్ అనే మూడు రకాలైనటువంటి ఎంజైమ్లు మనం తినే ఆహారం జీర్ణం కావడం కోసము అవి హెల్ప్ చేస్తాయి ఎండోక్రైన్ పరంగా అదే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్ గ్లూకగాన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది ఆ ఇన్సులిన్ హార్మోన్ గ్లూకగాన్ హార్మోన్ ఏం చేస్తుందంటే మనం కష్టపడేటప్పుడు మన యొక్క గ్లూకోజ్ ఖర్చు అయిపోతే బ్లడ్ లో గ్లూకోజ్ తగ్గిపోతే ఇమ్మీడియట్ గా ఆ యొక్క గ్లూకోగాన్ హార్మోన్ లివర్ లో ఉండే గ్లైకోజన్ ని గ్లూకోజ్ గా మార్చి మన రక్తంలోకి తీసుకొస్తుంది అదే ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని అవునా అవునా బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని గ్లైకోజన్ గా మారుస్తుంది లేదా బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ ని సెల్స్ కి అందిస్తుంది ఇక్కడ చూడండి సెల్స్ కి అందించాలన్నా కూడా ఇన్సులిన్ సహకారము ఖచ్చితంగా కావాలి మామూలుగా మనం చూస్తూ ఉంటాము మన చుట్టూ పేషెంట్స్
ఉన్నారు డయాబెటిక్ పేషెంట్స్ అంటారు ఎక్కువగా ముసలి వాళ్ళలో ఉంటుంది కారణం ఏంటంటే వాళ్ళ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కాకపోవడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ అలానే పెరిగిపోతూ ఉండడము ఆ యొక్క గ్లూకోజ్ అనేది సెల్స్ కు చేరకపోవడం వల్ల బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంది సో ఇటువంటి సమస్యకు పరిష్కారం ఏం చేసేవారంటే గతంలో అయితే ఏ ఇన్సులిన్ హార్మోన్ అయితే ఉత్పత్తి కాలేదో అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడికి పోయేవాళ్ళంటే ఒకప్పుడు స్లాటర్ హౌస్కి వెళ్ళేవారంట స్లాటర్ హౌస్ అంటే ఎక్కడైతే పందులు వధిస్తారో ఆవులు వధిస్తారో ఆ చోటుకు వెళ్ళి ఆ యొక్క పంది లేదా ఆవు వాటి శరీరంలో ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ హార్మోన్ని తీసుకొచ్చి మనుషులకు ఇచ్చేవారంట అయితే ఇలా మనుషులకు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఆ యొక్క అలర్జీ వచ్చేదంట ఒకటి రెండవది అతి క్రూరమైనటువంటి పని మూడవది ఖర్చుతో కూడినటువంటి పని ఎందుకంటే కొద్దిపాటి ఇన్సులిన్ హార్మోన్ కోసము మనము జీవులను చంపాలి క్రూరత్వం ఉంది ఖర్చు ఉంది ప్లస్ ఆ ఇన్సులిన్ హార్మోన్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే మనకి అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇది ఇన్సులిన్ ఉన్నటువంటి సమస్య సో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం ఇప్పుడు ఇన్సులిన్ స్ట్రక్చర్ గురించి చెప్పాలనుకుంటే ఇన్సులిన్ స్ట్రక్చర్ అనేది 51 అమైనో యాసిడ్స్ కలిగినటువంటిది రెండు చైన్ ఆల్ఫా చైన్ బీటా చైన్ ఆల్ఫా చైన్ బీటా చైన్ తో కలిగినటువంటిది ఇక్కడ ఒకటి మనకి ఇన్సులిన్ లో ఆల్ఫా చైన్ లో 21 అమైనో యాసిడ్స్ ఉంటుంది బీటా చైన్ లో 30 అమైనో యాసిడ్స్ ఉంటుంది ఈ యొక్క రెండు ఆల్ఫా చైన్ బీటా చైన్ కలుపుతూ డైసల్ఫైడ్ లింకేజ్ ఉంటుంది అంటే ఇన్సులిన్ అనేది ఒక రెండు చైన్స్ తో ఏర్పడింది ఆల్ఫా చైన్ బీటా చైన్ ఆల్ఫా చైన్ లో 20 అమైనో యాసిడ్స్ ఉంటుంది బీటా చైన్ లో 31 అమైనో యాసిడ్స్ ఉంది ఈ రెండు చైన్ కలుపుతూ డైసల్ఫైడ్ బాండ్ లింకేజ్ ఉంటుంది సో ఆల్ఫాలో మనకి 20 అమైనో యాసిడ్స్ బీటాలో 31 అమైనో యాసిడ్స్ ఈ యొక్క అమైనో యాసిడ్ ని కలుపుతూ డైసల్ఫైడ్ లింకేజ్ ఉంటుంది సో ఈ రెండు ఏం చేస్తుంటాయంటే ఆ యొక్క అమైనో యాసిడ్ స్ట్రక్చర్ అయితే అమైనో యాసిడ్స్ ప్రో హార్మోన్ గాను ప్రో ఎంజైమ్ గా ఉంటుంది ఎప్పుడు ఇమ్మెచ్యూర్ ఇన్సులిన్ హార్మోన్ గా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ఎక్స్ట్రాగా ఏముంటుందంటే సి పెప్టిడైట్ బాండ్ అనేది ఉంటుంది సి పెప్టిడైట్ బాండ్ అనేది ఒక ప్రో ఎంజైమ్ ప్రో ఇన్సులిన్ గా ఉంటుంది ఎలాగైతే మనకి ఎంజైమ్ లో ప్రో ఎంజైమ్ ఏదైతే ఉందో ప్రో ఇన్సులిన్ అనే స్ట్రక్చర్ లో ఆ యొక్క డైసల్ఫైడ్ బాండ్ బదులు సి పెప్టైడ్ అనేది ఉంటుంది ఆ సి పెప్టైడ్ రీప్లేస్ అయిపోయి డైసల్ఫైడ్ బాండ్ తో ఒక ఇన్సులిన్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది అంటే ఎగ్జామ్ పరంగా మీరు చాలా ఈజీగా ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు 4 మార్క్స్ క్వశ్చన్ ఇది ఏంటంటే అంటే ఇన్సులిన్ స్ట్రక్చర్ లో రెండు చైన్స్ ఉంటుంది ఆల్ఫా చైన్ బీటా చైన్ ఆల్ఫా చైన్ లో 20 అమైనో యాసిడ్స్ బీటా చైన్ లో 31 అమైనో యాసిడ్స్ ఈ రెండు చైన్ ని కలుపుతూ డైసల్ఫైడ్ లింకేజ్ ఉంటుంది ఒకటి ఎంజైమ్ లో ఎలాగైతే ప్రో ఎంజైమ్ ఉంటుందో ప్రో ఎంజైమ్ అంటే ఏంటి అది యాక్టివేట్ అయిన తర్వాత ఎంజైమ్ గా పనిచేస్తూ ఉంటుంది అంతవరకు అది ఇన్యాక్టివేట్ స్టేజ్ లో ఉంటుంది అలాగే ఈ ప్రో ఇన్సులిన్ లో ఉంటుంది ఈ ప్రో ఇన్సులిన్ లో ఈ యొక్క రెండు చైన్లు ఈ సి పెప్టిడైట్ ద్వారా లింకేజ్ ఉంటుంది వన్స్ మెచ్యూర్ ఇన్సులిన్ ఫామ్ అవుతే ఈ సి పెప్టిడైట్ లింకేజ్ పోతుంది డైసల్ఫైడ్ లింకేజ్ వస్తుంది ఇది స్ట్రక్చర్ అంత మించి ఉంటాయి 4 మార్క్స్ మీరు ఈ బేసిక్ డయాగ్రామ్ వేసి ఈ బేసిక్ రాసారంటే కూడా 4 మార్క్స్ మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క ఇన్సులిన్ హార్మోన్ అనేది ఇన్సులిన్ హార్మోన్ అనేది ఒక ఆవు నుంచో ఒక పంది నుంచో గొర్రె నుంచో తీసుకురావడం అనేది అతి ఖర్చుతో కూడినటువంటి పని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆర్డిఎన్ఏ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఆ యొక్క డిఎన్ఏని తీసుకొచ్చి ఆ యొక్క యుస్టిరిషియా కోలే బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్స్ ద్వారా ప్రవేశపెడతారు అంటే ఒక బ్యాక్టీరియాలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే ఒక జీన్ని తీసుకొచ్చి ఆ యొక్క యుస్టిరిషియా కోలేలో పెడతారు
అప్పుడు ఆ ఇస్రిసికోలే బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇన్సులిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు అర్థమైందేనా? ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఏ జీన్ అయితే ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుందో ఆ జీన్ ని సెపరేట్ చేసి దాన్ని ఒక బ్యాక్టీరియాలో ప్రవేశపెడితే ఆ జీన్ ఆ యొక్క బ్యాక్టీరియా నుంచి ఇన్సులిన్ తయారు చేస్తుంది ఇస్రిసికోలే ప్లాస్మిడ్స్ ద్వారా. ఇది ఎప్పుడు చేశారు? ఈ లిల్లీ అవునా, ఏ అమెరికన్ కంపెనీ ఏం చేసిందంట, 2 డిఎన్ఏ సీక్వెన్స్ అది ఆల్ఫా అండ్ బీటా సీక్వెన్స్ అవునా, దాన్ని ఒక ప్లాస్మిడ్ అంటే వెక్టర్ ద్వారా ఇస్రిసికోలేకి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఆ ఆల్ఫా చైన్ ని బీటా చైన్ ని కంబైన్ చేస్తూ డైసల్ఫైడ్ బాండ్ తో ఒక హ్యూమలిన్ అనే ఇన్సులిన్ హార్మోన్ ను తయారు చేశారు. అక్కడి నుంచి చూసిందే హ్యూమలిన్. దట్స్ అబౌట్ చాలా ఇన్సులిన్ స్ట్రక్చర్. అర్థమైందా? సో ఇన్సులిన్ స్ట్రక్చర్ లో మనకి మెయిన్ గా కావాల్సింది ఏంటంటే సైంటిస్ట్ ఈ లిల్లీ ఇన్ అమెరికన్ ఇన్ 1983 లో అవునా ఈ లిల్లీ. నెక్స్ట్ ఇది దట్ సపోర్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఇన్సులిన్. ఓకే, దీంట్లో ఏం డౌట్ లేదు. నెక్స్ట్ విల్ గో ఫర్ వ్యాక్సిన్స్. నన్నా వ్యాక్సిన్స్ గురించి చెప్పక ముందు ఒక మీకు స్టోరీ ఒకటి చెప్పాలి. స్టోరీ, వ్యాక్సిన్స్ అంటే ఏంటి? మనకి పోలియో వ్యాక్సిన్ మన నోట్లో వేస్తున్నారంటే ఆ వ్యాక్సిన్ లో ఏముంటుంది, ఏముంటుందంటే ఏ వైరస్ అయితే మనకి రోగాన్ని కలుగు చేస్తుందో, ఏ వైరస్ అయితే మనల్ని అవిటి వాళ్ళగా చేస్తుందో ఆ వైరస్ ని చంపి మన శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇది వాస్తవము. ఇది అర్థమవాలంటే ఒక కథ చెప్పాలి. ఆ కథ ఏంటంటే అనగనగనగా ఒక సామ్రాజ్యం ఉంది, ఒక రాజుగారి కోట ఉంది. ఆ కోటలో మరి బాహుబలి లాగా ఒక పెద్ద సామ్రాజ్యం ఒక కోట ఉంది. ఆ కోటలో ఉన్నట్టుండి ఒక చనిపోయినటువంటి సింహం వచ్చి పడి ఉంది. అప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళు ఈ చనిపోయినటువంటి సింహాన్ని గుర్తించి రాజుగారికి సందేశాన్ని పంపించారు. రాజుగారు ఏం చేశారంటే అరే అరే మన రాజ్యంలో ఒక చనిపోయినటువంటి సింహం వచ్చింది, ఒకవేళ బ్రతికున్నటువంటి సింహం వస్తే మన యొక్క జనాలు చంపి తినేస్తుంది, మనకి సమస్య వస్తుంది కదా అని ఆ రాజు ఏం చేశారంటే కొత్తగా కొంతమంది సైనికులకి సింహాన్ని చంపే తర్పీది ఇప్పించి ఎక్కువ మంది సైనికుల్ని అక్కడ ఉంచి ఆ యొక్క బ్రతికున్నటువంటి సింహం ఏదైనా వస్తే దాన్ని చంపడానికి సిద్ధంగా రాజుగారు ఏర్పాటు చేశారు. అంటే గతంలో అదే సింహాన్ని చంపే యొక్క నైపుణ్యము లేదు, అంతమంది సైనికులు లేరు. ఈసారి ఏమైపోయారు? నైపుణ్యము ఉంది, చంపే సంఖ్య సైనికులు ఉన్నారు. అంటే సంఖ్య పెరిగింది, చంపే సైనికుల యొక్క సంఖ్య పెరిగింది, తర్వాత నైపుణ్యము వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత భవిష్యత్తులో బ్రతికున్నటువంటి సింహం ఆ కోటలోకి ప్రవేశిస్తే వెంటనే అక్కడ తరిపీదిగా ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు వాటిని చంపేశారు. తద్వారా ఆ యొక్క రాజ్యం అనేది సింహం నుంచి రక్షింపబడింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒక వ్యాక్సిన్లో ఏం చేస్తారంటే ఏ బ్యాక్టీరియా కావచ్చు, ఏ వైరస్ కావచ్చు, ఒక వ్యాధి కలుగు చేస్తుందో ఆ యొక్క వైరస్ని ల్యాబ్లో ఉంచి దాన్ని అభివృద్ధి చేస్తారు. దట్ ఈజ్ అ కల్చర్ చేస్తారు. అంటే ఏంటి, దానికి కావలసినటువంటి అనువైనటువంటి వాతావరణం, అనువైనటువంటి వాతావరణం అంటే సమృద్ధమైనటువంటి ఆహారము, మంచి టెంపరేచర్, దానికి అనువైనటువంటి టెంపరేచర్ ఇచ్చి అది ఒకటి కాస్త లక్షల సంఖ్యలో వృద్ధి చెందిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఒకటి రకరకాలుగా వాటిని చంపి మన శరీరంలోకి ప్రవేశపెడతారు. ఎప్పుడైతే ఏ వైరస్ అయితే మనకు రోగం కలుగు చేస్తుందో ఆ వైరస్ని చంపేసిన తర్వాత దాన్ని మన శరీరంలో ప్రవేశపెడితే మన శరీరము అరే చనిపోయినటువంటి వైరస్ మన శరీరంలో ప్రవేశించింది, ఇదే ఒకవేళ బ్రతికుండి మన శరీరంలో ప్రవేశిస్తే ఎంతటి హాని కలుగుతుందో అనే ఉద్దేశంతో దానికి విరుద్ధంగా, దానికి అగ్నిష్టగా మన శరీరము ఏం చేస్తుందంటే దాన్ని చంపే శరీరపు కణాలను ఉత్పత్తి చేస్తుంది. శరీరపు కణాలు అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు బ్రతికున్నటువంటి ఆ యొక్క రోగం కలుగు చేసే వైరస్ మన శరీరంలో ప్రవేశిస్తే
ఆల్రెడీ మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క యాంటీబాడీస్ వాటిని చంపేస్తుంది. సింపుల్ అన్న వైరస్ వ్యాక్సిన్ గురించి చెప్పాలనుకుంటే ఒక్క లైన్ లో చెప్పొచ్చు ఏంటంటే డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఇస్ బీన్ కల్చర్డ్ అండ్ కిల్డ్ అండ్ ఇంట్రొడ్యూస్ ఉంటుంది హెల్తీ పర్సన్. ద హెల్తీ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ది హెల్తీ పర్సన్ ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ది హెల్తీ పర్సన్ రికగ్నైజ్ ద డెడ్ పాథోజన్ అండ్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ అగైన్స్ డెడ్ పాయిజన్ డెడ్ పాథోజన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ లైవ్ పాథోజన్ ఆఫ్ దట్ టైప్ ఎంటర్స్ these antibodies will kill that pathogen very easily. So ante ye virus aithe maniki rogam kalak chestundo aa virus lab lo abudhi chesi danni champi mana shariramloki praveshi padte mana roga nirodhaka shakti daniki ay em chestundi chanipoyinatundi virus ki against ga are ilantide bratukunedi vaste mana shariramlo rogam paalavutundi ani daniki antibodies ni utpatti chestundi. మీకు ఒక గమ్మత్ ఏంటంటే మరి కరోనా వ్యాక్సిన్ ఉంది అవునా, ఈ కరోనా వ్యాక్సిన్ కూడా బేసిక్గా నాలుగు రకాలు ఉంటాయి, నాలుగు రకాలు ఉన్నాయంట కరోనా వ్యాక్సిన్. కంపెనీలు వేరు, ఎంచుకునే విధానం వేరు. ఒకటి హోల్ వ్యాక్సిన్ హోల్ వైరస్, రెండు సబ్ యూనిట్ ప్రోటీన్ అని, మూడోది న్యూక్లిక్ యాసిడ్స్ అని అవునా, తర్వాత వెక్టర్ న్యూక్లిక్ యాసిడ్స్ అని. ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక కరోనా వ్యాక్సిన్ మనం తీసుకున్నట్టయితే దాంట్లో బేసిక్ గా కంపెనీ ఏమైనా కావచ్చు, కంపెనీ ఏమైనా కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు, ప్రధానంగా నాలుగు సూత్రాలు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఆ నాలుగు సూత్రాలు ఏంటంటే టోటల్ అవునా లేదా హోల్ హోల్ వైరస్ లేదా సబ్ యూనిట్ లేదా సబ్ ప్రోటీన్ తర్వాత న్యూక్లిక్ యాసిడ్స్ లేదా వెక్టర్ న్యూక్లిక్ యాసిడ్స్. అయితే ఇది మనకి ఎగ్జామ్ పరంగా లేదు కానీ మీకు ఒక చిన్న అవగాహన కోసం మళ్ళీ ఎగ్జామ్ పరంగా ఏదిందో అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఎందుకంటే కరోనా అనేది ప్రెసెంట్ ఇష్యూ కాబట్టి మీకు ఇది ఒకసారి చెప్తాను. హోల్ వ్యాక్సిన్ అంటే హోల్ టోటల్ లేదా హోల్ అంటే ఏంటంటే ఏ వైరస్ అయితే నీకు కరోనా కలుగు చేస్తుందో ఆ వైరస్ని ల్యాబ్లో కల్చర్ చేసి అంటే డెవలప్ చేసి దాన్ని పూర్తిగా చంపేసి చంపడంలో మన రెండు రకాలు ఉన్నాయి, చంపడంలో మన రెండు రకాలు ఉన్నాయి అంటే పూర్తిగా చంపడం ఒక రకము లేదా దాన్ని అవిటి దానిగా మార్చడం అవిటి దానిగా. ఫర్ ఎగ్జాంపుల్ సింహం మన దగ్గర ఉందనుకో, ఒక సింహం ఉందనుకోండి అవునా, ఆ సింహానికి అవునా కాలు కాలు విరిచేసినాం అనుకో, ఎంత అరుచుకున్నా అది అక్కడే ఉంటుంది మన దగ్గరికి రాదు కానీ అరుస్తూ ఉంటుంది. లేదా ఒక విషపూర్వమైనటువంటి పాము ఉంది అవునా, దాని కూరలు పీకేసినాం దాని కూరలు పీకేసినాము, అది ఏం చేస్తుంది మన పైకి వస్తుంది కానీ మనం చంపదు, మనం చంపే అంత అవకాశం దానికి లేదు అవునా కదా. ఇక్కడ కూడా అదే పరిస్థితి, అంటే మొత్తం వ్యాక్సిన్ రెండు రకాలు, ఒకటి దాన్ని అభివృద్ధి దానిగా చేయడం, అభివృద్ధి దానిగా చేయడం అంటే మేకింగ్ జెనెటిక్ జెనెటిక్ దాని యొక్క జీన్స్ ని రిప్లికేషన్ జరగకుండా ఆపడము, లేదా ఒక రిప్లికేషన్ అయినా అది డిసీజ్ క్యాచింగ్ కెపాసిటీ లేకుండా చేయడము, లేదా దాన్ని పూర్తిగా చంపే పారేసేయడం దాన్ని ప్రవేశపెట్టడం, ఇది ఒక రకం. అయితే సబ్ యూనిట్ అంటే మనకి కరోనా వ్యాక్సిన్ గురించి మనకు తెలుసు ఏంటిది, ఆ వ్యాక్సిన్ గుండ్రంగా ఉంటుంది దానిపైన స్పైక్స్ ఉంటుంది అవునా, ఈ స్పైక్స్ ని మాత్రమే తీసుకోవడం, ఈ స్పైక్స్ మాత్రమే తీసుకోవడం అంటే ఒక వైరస్ లో దాని యొక్క శరీరపు విడి భాగాలు మాత్రమే తీసుకోవడం, దాని శరీరపు విడి భాగాలు మాత్రమే తీసుకోవడం, ఇది రెండో రకం. అంటే మొత్తం వైరస్ తీసుకోకుండా ఆ వైరస్ యొక్క
शरीर में उड़े चिना भागा अटे इक स्पाइक प्रोटीन अटार वैरस मैं करोना वैक्सीन मैं रउंड मैं डयाग्राम चाल सब चूस इला पूस पूस इधर सपरेट दाने मध्य शरीर की इवान इधर रो रक मूडो रकम न्यूक्लिक एसिड्स अंटे దీని లోపల ఉన్నటువంటి డిఎన్ఏ మాత్రమే సెపరేట్ చేసి మన శరీరానికి ప్రవేశపెట్టడం డిఎన్ఏ ఆర్ఎన్ఏ అవి మన శరీరానికి ప్రవేశపెట్టడం ఆ యొక్క డిఎన్ఏ గాని ఆర్ఎన్ఏ ఏమవుతుందంటే మన యొక్క సెల్ లోపలికి వెళ్తుంది సెల్ లోపలికి వెళ్ళిన తర్వాత కరోనా వాక్సిన్ లాంటిదే కరోనా వైరస్ లాంటిదే ఉత్పత్తి అవుతుంది ఒక్కొక్కటి రెండుగా ఉత్పత్తి అవుతుంటే దానికి అగెన్స్ట్ గా మన శరీరం ఇమిడియట్ గా యాంటీబడీ అంటే వైరస్ मन ऐसी प्रवेश जीन्े करोना वैरस अला तैयार दाखिल अग्रेस मन शरीर स्लो दी दपे ऐसी तैयार सो रू मन बाडी तैयार उ नैक्स्ट वेक्टर न्यूक्लिक एसिड वेक्टर न्यूक्लिक एसिड अंटे कोल्ड वैरस वैरस अंटे मन की ये वैरस मन जलब हाम तक अट्ठे वैरस ली करोना वैरस प्रवेश अदी रू मन शरीर की राव इला वर्वा मन शरीर रिट मेगा दाखिल अग्रस्ट ऐंटीबॉडी प्रोड्यूसमने जो करोना वैक्सीन उड़े प्रधानमंत्री नाग वैरस अच्छे ఇది మనకి ఎగ్జామ్ లో లేదు ఇప్పుడు ఎగ్జామ్ లో ఉండే 3 టైప్స్ ఆఫ్ వాక్సిన్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం ఎగ్జామ్ లో 3 టైప్స్ వాక్సిన్స్ ఏదంటే నెంబర్ 1 అటెన్యూయేటెడ్ కోర్ వాక్సిన్ అటెన్యూయేటెడ్ కోర్ వాక్సిన్ అంటే ఏ మైక్రో ఆర్గానిజం ఏ వైరస్ అయితే మనకు రోగాన్ని కలుగొచేస్తుందో దాని పూర్తిగా ఏం చేస్తున్నామంటే చంపడం లేదు దాని ఒక అవిటి దానిగా చేస్తున్నాము అంటే వి ఆర్ మేకింగ్ దట్ వైరస్ ఇన్ఎఫిషియెంట్ టు కాజ్ ఎ డిసీజ్ మేకింగ్ అవుతరా we are making that virus inefficient andulo genetic material unna adi replicate avadu okavel replicate aina disease cause situation ki raadu danne attenuated whole vaccine attenuated whole vaccine ante total ga aa virus champakunda danni oka handicap ga nirjeevanga చేయడము అంటే ఒక సింహాన్ని కాలు విరిచేయడము ఒక పాముకి కాలు పీకేయడం ఇలా చేసిందని మన శరీరంలోకి అంటే ఇక్కడ చూడండి కొన్ని రకాలైనటువంటి వ్యాధికి కొన్ని రకాలైనటువంటి వాక్సిన్స్ వాళ్ళు తయారు చేస్తారు సో ఫస్ట్ ఇది దేని తయారు చేస్తారు అంటే yellow fever కి measles కి rubella నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ లేదా ఇక్కడ ఏమవుతుందంటే ఒక మైక్రో ఆర్గానిజం చంపేస్తారు అందుకు ముందు అది విరులెంట్ అంటే అది ప్రమాదకరము అవునా మనది రోగం కలుగు చేసే కాన్సెప్ట్ అంటే జీవి ఇక్కడ పూర్తిగా చనిపోతుంది జీవి ఇక్కడ పూర్తిగా చనిపోతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కండిషన్ ఏంటంటే Here the microorganism is being totally killed. First దాంట్లో చంపలేదు. దాని డిసేబుల్ చేశారు. దాని ఇన్ఫెక్షన్ లేకుండా చేశారు. ఒక హ్యాండిక్యాప్ లాగా చచ్చుబడి లాగా చేశారు. కానీ ఇక్కడ వచ్చే గాడికి ఇక్కడ వచ్చే గాడికి పోతుగా చంపేశారు.
less virulent అంటారు అన్నమాట ఇక్కడ చూడండి టోటల్ గా ఇక్కడ చూడండి ఫస్ట్ కేస్ లో మనకి less virulent అంటే రోగం తరుగు చేసే పరిస్థితులు లేదు అదే ఇన్యాక్టివేటెడ్ అంటే పూర్తిగా చంపేడం killed that microorganism is been killed సో ఇది దేని దేనికి వస్తుంది అంటే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్సా మన పోలియో వైరస్ పోలియో వాక్సిన్ ఉంది కదా ఆ ఇన్ఫ్లుయెన్సా పోలియో కాలరా హెపటైటిస్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే కన్సర్న్ మైక్రో ఆర్గానిజం ని కల్చర్ చేసి దట్ ఇస్ డెవలప్ చేసి పూర్తిగా చంపేస్తారు చంపేసిన తర్వాత ఆ వైరస్ బాడీని మన శరీరంలోకి ప్రవేశపెడతారు ఇది ఒక రకమైనటువంటి వాక్సిన్ మూడో రకం టాక్సైడ్స్ అంటే ఒక మైక్రో ఆర్గానిజం యొక్క విష పదార్థాన్ని ఆధారంగా తీసుకొని ఆ విష పదార్థాన్ని మన అంటే ఇక్కడ చూడండి ఏ మైక్రో ఆర్గానిజం అయితే మనకు రోగం కలుగు చేస్తుందో ఏ మైక్రో ఆర్గానిజం అయితే విష పదార్థాన్ని చిమ్ముతుందో ఆ యొక్క మైక్రో ఆర్గానిజం యొక్క విష పదార్థాన్ని మాత్రమే సేకరించి దాన్ని మన శరీరంలోకి ప్రవేశపెట్టి తద్వారా మన శరీరము దానికి అగ్నిస్ట్ గా యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది లేదా రోగ నిరోధక శక్తికి అప్రూవ్ చేసుకుంటుంది దాన్నే టాక్సైడ్స్ అంటారు ఇది ఒక టైప్ ఆఫ్ వాక్సిన్స్ దీంట్లో ఇదే డిఫ్తీరియా టిటానస్ డిఫ్తీరియా టిటానస్ అనే వ్యాధులకి ఈ యొక్క మెథడ్ ఫాలో అవుతారు సరే వాక్సిన్స్ గురించి ఇంకొక పాయింట్ చెప్పాలండి ఈ వ్యాక్సిన్స్ అనేది పేరు పెట్టిన సైంటిస్ట్ ఎడ్వర్డ్ జెన్నర్ ఈ యొక్క వ్యాక్సిన్ అవునా అనే పేరు పెట్టడము మొదటిగా పాలు అమ్ముతున్నటువంటి ఒక బాలుడిలో ఈ ప్రక్రియ స్టార్ట్ చేశాడు ఎలాగంటే అతను ఏం చేశాడంటే ఆ ఊర్లో అందరికీ చికెన్ బాక్స్ వచ్చేది ఇది మనకి 10th క్లాస్ ఉంటుంది అనుకుంటా ఆ ఊరందరికీ చికెన్ బాక్స్ వస్తుంది కానీ ఒక బ్యాచ్ మాత్రం చికెన్ బాక్స్ రాలేదు అని చూశారు కారణం ఏంటంటే ఆ వైరస్కి కొంచెం తక్కువ ఉన్నటువంటి వైరస్ దట్ ఈస్ ఆవు ఆ వ్యాక్సిన్ ఉంది కదా ఆ వ్యాక్సిన్ అనేది అవునా ఆ వ్యాక్సిన్ అనేది ఏం చేశాడంటే ఏ వైరస్ అయితే చికెన్ బాక్స్ కలుగు చేస్తుందో అప్పట్లో ఈ కల్చర్ కిల్లింగ్ అనేది లేదు కేవలము ఒక ఆవులో ఉండే ఒక వ్యాక్సిన్ ఒక వైరస్ ఏదైతే ఆ యొక్క చికెన్ బాక్స్ లేదా స్మాల్ బాక్స్ చేస్తుందో ఆ యొక్క లెస్ విరులెంట్ స్మాల్ బాక్స్ వైరస్ ని తీసుకొని ఒక పిల్లవాడికి ఇచ్చాడు ఆ పిల్లవాడిలో ఫ్యూచర్లో నిజమైనటువంటి లేదా బలమైనటువంటి వైరస్ ని ప్రవేశపెడితే కూడా వాడికి ఎటువంటి సమస్య రాలేదు అలా ఎడ్వర్డ్ జెన్నర్ లూయిస్ పాస్టర్ అనేవాడు ఇది డెవలప్ చేశాడు అంటే ఇక్కడ ఎడ్వర్డ్ జెన్నర్ అనేవాడు ఎక్స్పెక్ట్ చేయకుండా అబ్జర్వేషన్ లో కనుక్కున్న విషయం ఇది ఎడ్వర్డ్ జెన్నర్ ఒక అబ్జర్వేషన్ లో కనుక్కుంది ఏంటంటే ఆ ఊరంతా కూడా స్మాల్ పాక్స్ రావడం ఏంటి ఆ ఒక్క పిల్లవాడికి రాకుండా పోవడం ఏంటి ఆ ఇంట్లో వారి పాత్ర రాకుండా పోవడం ఏంటి అని గమనించాడు గమనిస్తే ఆ యొక్క ఆవులో ఉండే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ తక్కువగా ఎఫిషియన్సీ ఉండేది అది ఇతని శరీరంలోకి ప్రవేశపెడితే రోగ నిరోధక శక్తి వచ్చింది అనేది అతను కనుక్కున్నాడు ఆ తర్వాత లూయిస్ పాస్టర్ మాత్రం ఇది కొంచెం అభివృద్ధి చేశాడు ఎలా అభివృద్ధి చేశాడంటే ఏ డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం ఉందో దాన్ని కల్చర్ చేసి దాన్ని చంపేసి మన శరీరంలో ప్రవేశపెడితే మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని లూయిస్ పాస్టర్ చెప్పాడు వాడికి చాలా ఉంది కదా అవునా కదా లూయిస్ పాస్టర్ ఏం చేశాడు డెవలప్ చేశాడు టెక్నిక్ ద టెక్నిక్ ఆఫ్ అటెన్యుయేటింగ్ అంటే ఆ యొక్క వైరస్ ని చంపడము ఆ తర్వాత శరీరంలోకి ప్రవేశపెట్టడము తద్వారా రోగ నిరోధక పెంపొందించడం అనేది లూయిస్ పాస్టర్ చేశాడు ఎడ్వర్డ్ జెన్నర్ ఫస్ట్ కనుక్కున్నాడు ఎడ్వర్డ్ జెన్నర్ ఇస్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు డిస్కవర్ దట్ మనం చనిపోయినటువంటి ఇఫ్ ఇనాక్యులేట్ ఆర్ వి ఇఫ్ యు ఇంట్రొడ్యూస్ దట్ డెడ్ పాథోజన్ ఇన్ టు అవర్ బాడీ ద బాడీ విల్ క్రియేట్ యాంటీబాడీస్ అగెన్స్ట్ దట్ పర్టికులర్ పాథోజన్ అనేది ఫస్ట్ అతను కనుక్కున్నాడు తర్వాత ఈ టెక్నిక్స్ ఇవన్నీ కూడా లూయిస్ పాస్టర్ డెవలప్ చేశాడు ఇది నా వ్యాక్సిన్ గురించి నెక్స్ట్ జీన్ థెరపీ జీన్ థెరపీలో ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే
It's nothing but insertion of a gene in place of defective gene. Simple, ఒక పదం నేర్చుకుంటే చాలు. దీంట్లో రకరకాలు ఉన్నాయి, కాన్సెప్ట్ ఒకటే. ఇన్సెర్షన్ ఆఫ్ ఎ జీన్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ డిఫెక్టివ్ జీన్. ఈ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. అవునా? ఏదైనా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైందంటే మీకు ఇది ముందు ఒకసారి చెప్పాను. అవునా? మనకి ఆ యొక్క సెక్స్ లింక్డ్ ఇన్హెరిటెన్స్ చెప్పేటప్పుడు ఏంటది ఏంటది కలర్ బ్లైండ్నెస్ కావచ్చు, హీమోఫిలియా కావచ్చు. ఏంటది ఎక్స్ క్రోమోజోమ్లో అవునా కలర్ బ్లైండ్ సంబంధించినటువంటి జీన్స్ ఉంటుంది, అవునా? వై క్రోమోజోమ్లో ఉండదు. ఎక్స్ క్రోమోజోమ్లో ఫీమేల్ అయితే రెండు ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, కాబట్టి ఒక ఎక్స్ క్రోమోజోమ్ పనిచేయకపోయినా ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ పనిచేస్తే సరిపోతుంది. అంటే అర్థమేంటి, ఒకటి పని చేయకపోయినా ఇంకోటి ఉంటే పని చేస్తుంది. ఇక్కడ కొన్ని టిష్యూస్లో కొన్ని జీవుల్లో కొన్ని జీన్స్ ఏం చేస్తాయంట, మ్యూటెంట్ జీన్. మ్యూటెంట్ జీన్ అంటే పని చేయనటువంటి జీన్స్. ఈ జీన్స్ ఏం చేస్తాయంటే పని చేయదు. పని చేయనప్పుడు ఏమవుతుంది, దాని యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ వేరేగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు నీళ్ళు దాహం వేసింది, మీరు నాకు నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి, ఇవ్వలేదు అనుకుంటే ఏమైపోతుంది, నేను మీకు లెసన్ చెప్పలేను. కారణం ఏంటంటే నా గొంతు ఎండిపోయింది, నష్టం ఏమైంది, అల్టిమేట్గా లెసన్ లేకుండా పోయింది. అవునా? సో ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒక ఎక్కడైతే ఒక టిష్యూలో ఒక సెల్లో దాంట్లో ఉండే జీను సరిగా పనిచేయకపోతే దాని పర్యావరణము ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి దానికి ఏం చేస్తారు అంటే, ఈ యొక్క సైన్స్ అభివృద్ధి జరిగింది, ఈ యొక్క సైన్స్ అభివృద్ధి జరిగిన తర్వాత ఎక్కడైతే డిఫెక్టివ్ జీన్ ఉందో ఆ డిఫెక్టివ్ జీన్ రిమూవ్ చేసి అవునా ఒక మంచి జీన్ తీసుకొచ్చి అక్కడ ఇన్సర్ట్ చేయడము. రెండు రకాలు, ఒకటి ఇన్ వివో ఆర్ ఇన్ విట్రో, లేదా మీకు అర్థమవాలంటే ఇన్ వివో ఎక్స్ వివో. ఇన్ వివో అంటే ఒక జీన్ తీసుకొచ్చి నీ శరీరంలో ఎక్కడైతే సెల్స్ డ్యామేజ్ అయిందో ఆ సెల్ లోపలికి డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టడాన్ని ఇన్ వివో అంటారు. ఎక్స్ వివో అంటే నీ శరీరంలో ఏ టిష్యూలో అయితే జీన్స్ పాడాయో ఆ టిష్యూని బయటకు తీసి దాంట్లో మంచి జీన్ ఇన్సర్ట్ చేసి అది బాగా పనిచేసిన తర్వాత మళ్ళీ శరీరంలోకి తీసుకొచ్చి ఫిక్స్ చేయడాన్నే ఎక్స్ వివో కండిషన్, ఇన్ వివో కండిషన్. ఇన్ వివో ఎక్స్ వివో అంటే డిఫెక్టివ్ సెల్స్ ని, డిఫెక్టివ్ సెల్స్ ని లేదా టిష్యూని అవునా బాడీలో ఉన్నప్పుడే విత్ ఇన్ ద బాడీలో ఉన్నప్పుడే ఆ యొక్క జీన్ రీప్లేస్మెంట్ చేస్తే దాన్ని ఇన్ వివో అంటారు. లేదు, ఒక డిఫెక్టివ్ జీన్ కలిగినటువంటి సెల్స్ కానీ టిష్యూ కానీ బయటకు తీసి కరెక్షన్ చేసి మళ్ళీ బాడీలోకి ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని ఎక్స్ వివో అని అంటారు. ఇక్కడ జీన్ థెరపీలో బేసిక్గా మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి జీన్ థెరపీ ఇన్ దట్ ఈస్ జెర్మ్ లైన్ జీన్ థెరపీలో ఏం జరుగుతుందంటే స్పెర్మ్స్ ఎగ్స్లో అక్కడ డిఫెక్ట్ వస్తే అక్కడే జీన్ రీప్లేస్మెంట్ చేస్తే ఏమవుతుంది, అక్కడి నుంచి జైగోటు, జైగోటు నుంచి ఎంబ్రియో, ఎంబ్రియో నుంచి ఫీటస్, ఫీటస్ నుంచి చైల్డ్ వస్తుంది. అవునా? ఆ ఇన్ఫాన్స్ వస్తుంది, ఆ తర్వాత గ్రోత్ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ద కరెక్షన్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ది రీప్రొడక్టివ్ సెల్స్ విచ్ అల్టిమేట్లీ ద కరెక్షన్ ఈస్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ జనరేషన్, ఐ కెన్ సే హెరిడిటరీ. అవునా కదా? ఇక చూడండి, ఇక్కడ ఏమైంది, మేల్ స్పెర్మ్లో కానీ ఫీమేల్ ఎగ్లో కానీ డిఫెక్టివ్ జీన్ రీప్లేస్ చేసి
అవునా నార్మల్ జీన్ ని ఇంప్లాంట్ చేస్తే ఏమవుతుంది అక్కడి నుంచే ఫర్టిలైజేషన్ జరిగి జైగోట్ వచ్చి ఎంబ్రియో వచ్చి ఫెటస్ వస్తుంది తర్వాత వచ్చే మనకి ప్రొడక్ట్ ఏంటి ఒక చైల్డ్ విత్ పర్ఫెక్ట్ హెల్త్ వస్తుంది దీన్నే జెర్మ్ లైన్ జీన్ థెరపీ అంటే జెర్మ్ సెల్స్ లో జెర్మ్ సెల్స్ అయినటువంటి ఎక్సెల్ ఎగ్ అని స్పెర్మ్స్ లో గాని ఈ యొక్క జీన్స్ ని రీప్లేస్ చేస్తే అది ఒక టైప్ ఆఫ్ జీన్ థెరపీ ఇంకొకటి ఉంది సోమాటిక్ జీన్ థెరపీ సోమాటిక్ జీన్ థెరపీ అంటే ఇక్కడ ఇక్కడ ఏదైతే కరెక్షన్ చేశారో అది నెక్స్ట్ జనరేషన్ కి పోనే పోదు నెక్స్ట్ జనరేషన్ కి పోనే పోదు ఎందుకంటే అక్కడ కరెక్షన్ చేసింది ఏంటి వెజిటేటివ్ సెల్స్ లో కరెక్షన్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ ఉంది ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్ డిఫెక్ట్ వచ్చింది కన్సెంట్ ఏం చేశారు సో బాగా పని చేసేటువంటి ఒక నార్మల్ హెల్తీ జీన్ తీసుకొచ్చి ఆ యొక్క ప్యాంక్రియాస్ లో ఇంప్లాంట్ చేశారు తద్వారా ఆ వ్యక్తికి ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగా జరిగిపోతుంది అతను హెల్తీగా ఉంటారు అంతేగాని అది నెక్స్ట్ జనరేషన్ కది క్యారీ ఫార్వర్డ్ కాదు హియర్ జీన్ రీప్లేస్మెంట్ హాస్ బీన్ డన్ ఇన్ ఏ వెజిటేటివ్ సెల్ వేర్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు నెక్స్ట్ జనరేషన్ త్రూ హెరిడిటీ అవునా దీన్ని సోమాటిక్ జీన్ థెరపీ అంటారు ఇవి రెండు పక్కన పెడితే ఎప్పుడు ఎక్కడ ఇలాంటి జీన్ థెరపీ చేశారు అనేది మన స్టోరీలోకి వస్తే దట్ ఈస్ అడినోసిన్ డిఅమైనేస్
అయితే మనకు ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి వాటిని చంపేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. అయితే రోగ నిరోధక శక్తి కలిగిన వాళ్ళకి ఏమవుతుందంటే నువ్వు తాగే అదే వాటర్ని తాగితే కూడా వాళ్ళకి రోగాలు వస్తాయి. అది నువ్వు తినే అదే ఇడ్లీ వాళ్ళు తిన్నారంటే వాళ్ళకి ఏదో వందల వేల సంఖ్యలో బ్యాక్టీరియా కడుపులోకి పోతే ఎలాగైతే ప్రాబ్లం వస్తుందో. ఇక చూడండి మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను. ఎయిడ్స్ అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. అక్వైర్డ్ పొందినటువంటి ఇమ్యూనో రోగ నిరోధక శక్తి డెఫిషియన్సీ కొదువా వల్ల సిండ్రోమ్ లక్షణాలు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎయిడ్స్ అనేది హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది. హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ హెచ్ఐవి వైరస్ యొక్క మెయిన్ పని ఏంటంటే బాడీలో రోగ నిరోధక శక్తిని తగ్గించేస్తుంది. ఎలా తగ్గించేస్తుంది? బాడీలో ఉండే CD4 సెల్స్ ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి సెల్స్ ని చంపేస్తుంది. ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి సెల్స్ ని చంపేస్తుంది. తద్వారా ఆ వ్యక్తి చిన్న చిన్న విషయాలకే జ్వరాలు విరోచనాలు జలుబు తెచ్చుకుంటాడు, అలా చనిపోతాడు. బేసిక్గా హెచ్ఐవి డైరెక్ట్గా మనిషిని చంపదు. హెచ్ఐవి ఎలా చంపుతుంది అంటే ఆ వైరస్ మన శరీరంలో ఉండే CD4 రోగ నిరోధక శక్తి కన్నా సంబంధించినటువంటి సెల్స్ని ఏవైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని అన్నీ కూడా చంపేస్తూ పోతూ ఉంటుంది. అందువల్ల అక్కడ చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క కండిషన్లో ఏం జరుగుతుందంటే ఆ యొక్క ఎంజైమ్ ఉత్పత్తి అవ్వదు. ఎప్పుడైతే ఉత్పత్తి అవ్వదో వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క ఎక్కడైతే జీన్ డిఫెక్ట్ అయిందో దాన్ని రీప్లేస్ చేసి అక్కడ పెట్టాలి. అయితే ఇక్కడ అంత ఫ్రూట్ఫుల్గా ఇంకా సక్సెస్ అవ్వలేదండి. దీనికి ఒక మార్గాన్ని అన్వేషించారు. ఏం చేశారంటే ఆ యొక్క అమ్మాయి యొక్క రక్తంలో ఉండే లింఫోసైట్స్ కణాలు తీసుకొని దాంట్లో ఈ యొక్క జీన్ని ఇన్సర్ట్ చేశారు. బయోటెక్నికలీ ఇంజనీర్డ్ లింఫోసైట్స్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. దట్ ఈస్ జెనెటిక్లీ ఇంజనీర్డ్ లింఫోసైట్స్. అంటే కారణం ఏంటంటే ఒక లింఫోసైట్స్లో ఉన్నటువంటి డిఫెక్టివ్ జీన్ని రీప్లేస్ చేసి మంచి జీన్ని దాంట్లో ప్రవేశపెట్టి ఆ యొక్క లింఫోసైట్స్ని బాడీలోకి పంపించారు. అయితే లింఫోసైట్స్ యొక్క లైఫ్ స్పాన్ చాలా తక్కువ, అవునా కదా? ఆ యొక్క లైఫ్ స్పాన్ ఎప్పుడైతే తక్కువో ఖచ్చితంగా ఏం చేయాలి, మళ్ళా లింఫోసైట్స్ తీసుకొని మళ్ళా దాంట్లో ఈ యొక్క జీన్ ఇంప్లాంట్ చేయాలి. మళ్ళీ అంటే లింఫోసైట్స్ యొక్క లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి ఇచ్చినటువంటి లింఫోసైట్స్ సరిపోదు కాబట్టి మళ్ళా ఏం చేయాలి, మళ్ళా బ్లడ్ ఎక్కించాలి. ఎటువంటి బ్లడ్? దాంట్లో లింఫోసైట్స్ ఉండాలి. ఆ లింఫోసైట్స్లో జీన్స్ ఇంక్లూడ్ చేయించాలి. అలా ఇంక్లూడ్ చేసినటువంటి జీన్స్ని ఆ యొక్క లింఫోసైట్స్ని ఆ శరీరంలో ప్రవేశపెట్టాలి. ఇది ఒక టైపు. రెండవది ఇంకొక కరెక్షన్ ఏంటంటే మనిషి యొక్క బ్లడ్ బోన్ మేర ఉంది. బోన్ మేరలో మనకు తెలుసు ఆర్బీసీ డబ్ల్యూబీసీ అవన్నీ కూడా ఎక్కడ ఉత్పత్తి అవుతాయి, ఆ బోన్ మేరలో. సో బోన్ మేరలో ఉండే ఆ జీన్స్ని కరెక్షన్ చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారము అవుతుంది. అయితే ఈ యొక్క జీన్ థెరపీ అనేది ఇంకా ఒక స్పష్టమైనటువంటి సక్సెస్కి ఇంకా రాలేదు. ఇది స్టిల్ ఇన్ ది ప్రోగ్రెస్, స్టిల్ ఇన్ ది రీసెర్చ్ లెవెల్, స్టిల్ ఇన్ ది రీసెర్చ్ లెవెల్లో. టోటల్గా సక్సెస్ అయితే కాలేదు, కానీ ఒక రీసెర్చ్ లెవెల్లో కొంతవరకు పురోగతి అయితే ఉంది. ఇక్కడ ఒక టెక్నిక్ ఉంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఈ యొక్క జీన్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు అన్న దానిపై మీ టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చారు. దట్ ఈస్ జెనెటికలీ మాడిఫైడ్ డిఎన్ఏ ఈస్ ఇంట్రడ్యూస్ ఇన్ టు యూకారియోటిక్ సెల్ బై ట్రాన్స్ఫిక్షన్ మెథడ్. అంటే ఒక డిఎన్ఏని ఏం చేస్తున్నారు, మార్పు చేసినటువంటి డిఎన్ఏని ఒక యూకారియోటిక్ సెల్లోకి ఒక ట్రాన్స్ ఇన్స్పెక్షన్ జస్ట్ అలా పంపించారు. నెక్స్ట్ ఇంకోటి జీన్ గన్స్ ద్వారా లేదా ఎలక్ట్రో పోర్షన్ ద్వారా, అంటే ఎలక్ట్రో పోర్షన్ లేదా జీన్ గన్ ద్వారా కూడా ఆ యొక్క జీన్ని ఒక సెల్లోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. లేదా బ్యాక్టీరియల్ ట్రాన్స్డక్షన్ లాగా
ఎలాగైతే ఒక ఒక బ్యాక్టీరియల్ సెల్ లో వైరస్ ఎలాగైతే లోపలికి వెళ్తుందో అలా కూడా ఒక బ్యాక్టీరియల్ ద్వారా కూడా ఆయకట్టి మంచి జీన్ ని ఒక డిఫెక్టివ్ జీన్ కలిగినటువంటి సెల్స్ లోకి ప్రవేశపెట్టడం అనేది జరుగుతోంది సో 3 టైప్స్ కదా మనకి ఉండేది ఇప్పుడు ఒకటి ట్రాన్స్ఫిక్షన్ రెండోది ఎలక్ట్రోపోర్షన్ దట్ ఇస్ యూజింగ్ అ జీన్ గన్స్ లేదా ట్రాన్స్డక్షన్ 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 అంటే ఆ యొక్క బ్యాక్టీరియాలో వైరస్ ఎలాగైతే లోపలికి ఎంటర్ అవుతుందో అలా ఒక సేమ్ మెథడ్ లో ఒక బ్యాక్టీరియా సెల్స్ యూజ్ చేసుకొని ఆ యొక్క జీన్స్ ని నార్మల్ సెల్ లోకి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది దీన్ని జీన్ థెరపీ సో జీన్ థెరపీ ఇక్కడ ఒకే ఒక కాన్సెప్ట్ మీద తిరుగుతుంది దట్ ఈస్ అ రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్ విత్ హెల్తీ జీన్ ఇంకా కరెక్ట్ సింపుల్ సింపుల్ గా చెప్పాలంటే రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్ విత్ హెల్తీ జీన్ whether it is in cells or tissue whatever may be whether it is inside the body or outside the body inside the body kavachu outside the body inside aithe in vivo condition outside aithe ex vivo condition meeku oka diagram icharu page number ikkada chudandi gene therapy lo 278 lo play chesaru chudandi cells are removed from parents avana ఒక పేషెంట్ తీసి కొన్ని సెల్స్ సపరేట్ చేశారు ఆ తర్వాత అక్కడ ఏం చేశారు చూడండి వైరస్ తీసుకున్నారు అవునా ఆ వైరస్ లోపలికి ఆ యొక్క జీన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు ఆ తర్వాత ఆ యొక్క వైరస్ ఆ సెల్స్ ని రెండు కలిపారు అవునా రెండు కలిపిన తర్వాత ఆ యొక్క వైరస్ ఆ యొక్క నార్మల్ ఆ పేషెంట్ సెల్ లోకి ఇంట్రొడ్యూస్ అయింది అంటే వైరస్ తో పాటు ఆ యొక్క జీన్స్ కూడా లోపలికి వెళ్ళింది సో రీప్లేస్మెంట్ అక్కడ జరుగుతుంది రీప్లేస్మెంట్ అంటే కావచ్చు లేదా మ్యూటెంట్ జీన్ ఉన్న చోట పని చేసే జీన్ వెళ్ళింది సారీ సింపుల్ కదా కాన్సెప్ట్ ఏంటి చూడండి చెక్ చేయండి పేజ్ నెంబర్ 278 లో ఏం జరిగింది అన్న సో డిఫెక్టివ్ జీన్స్ ని సెల్స్ ని రిమూవ్ చేశారు డిఫెక్టివ్ సెల్స్ ని రిమూవ్ చేశారు డిఫెక్టివ్ సెల్స్ ని రిమూవ్ చేశారు వైరస్ ని డెవలప్ చేశారు ఆ వైరస్ లోపల పని చేసే జీన్స్ ని లోపలికి ఇంట్రోడ్యూస్ చేశారు ఆ తర్వాత ఆ వైరస్ సెల్స్ ని ఈ యొక్క సెల్స్ ని రెండు కంబైన్ చేశారు కంబైన్ చేసిన తర్వాత వైరస్ లో ఉండే జీన్స్ దీనిలోకి ఎంటర్ అయ్యింది ఎంటర్ అయిన తర్వాత దీన్ని ఇది ఏమైంది జెనెటికల్లీ ఇంజనీర్డ్ సెల్స్ అన్నమాట దీన్ని బాడీ లోకి మళ్ళా తీసుకొచ్చి ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఇలా ఈ యొక్క జీన్ థెరపీ అనేది జరుగుతున్నటువంటి ప్రాసెస్ అర్థమైందా ఇస్ ఇట్ రైట్ ఓకే దట్ ఇస్ జీన్ థెరపీ అర్థమైందా సో ఫస్ట్ ఏంటి ఫస్ట్ స్టేజ్ ఏంటన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది రిమూవల్ లేదా కలెక్టింగ్ సెల్స్ ఫ్రమ్ ది పేషెంట్ ఒక పేషెంట్ నుంచి కలెక్ట్ చేయడము కలెక్ట్ చేసిన తర్వాత ఈ వైరస్ గ్రోత్ అవునా వైరస్ ని ప్రొడ్యూస్ చేయడం అంటే డెవలప్ చేయడం కల్చరింగ్ చేయడం ఆ తర్వాత ఆ వైరస్ లోపల ఆ యొక్క జీన్స్ ని ఇంక్లూడ్ చేయించడం ఆ జీన్స్ కలిగినటువంటి ఆ యొక్క వైరస్ ని ఆ జీన్స్ కలిగినటువంటి వైరస్ ని ఆ యొక్క సెల్స్ తో కలిపి ఉంచడము తద్వారా ఈ జీన్స్ అనేది ఆ సెల్స్ లోకి ఎంటర్ అవుతుంది ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత అదే సెల్స్ ని మళ్ళా ఆ పేషెంట్స్ ఏరియాలోకి ప్రవేశపెట్టడం ఇక్కడ చూడండి ఇక్కడ కంట్రీ ఇక్కడ ఎక్స్ వివో కండిషన్ అంటే ఏంటి ఆ యొక్క సెల్స్ ని బయటకు తీసుకొచ్చి దాంట్లో హెల్తీ జీన్ ప్రవేశపెట్టి తర్వాత బాడీలోకి ఎక్కించడం అనేది జరుగుతుంది కొన్ని సందర్భాల్లో ఆ యొక్క డిఫెక్టివ్ జీన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక నార్మల్ హెల్తీ జీన్ ని డైరెక్ట్ బాడీలో కూడా ప్రవేశపెడితే దాన్ని ఇన్ వివో కండిషన్ దట్ ఈస్ జీన్ థెరపీ ఓకేనా Buyurun.